పేదలకు ఇళ్ల పట్టాలిస్తుంటే చంద్రబాబు ఆయన కుమారుడు కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారన్నారు సీఎం జగన్. 10 నుంచి 15 లక్షల రూపాయల ఆస్తి మహిళలకు చేతుల్లో పెట్టాలనుకుంటే జరగకుండా చేస్తున్నారన్నారు. అక్క చెల్లెమ్మ చేతిలో నుంచి చేతిలోనూ ఇలా 10 లక్షలు విలువ చేసే ఆస్తి, 15 లక్షలు విలువ చేసే ఆస్తి మీ బిడ్డ పెట్టాలనుకుంటే అడ్డుకునిందెవరు? ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే లోకేష్ బాబు మీ దగ్గరికి ఇంటికి వచ్చినప్పుడు, మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడిగినప్పుడు మీరు అందరూ ఇదే మాట్లాడగాలి. 54,000 మందికి అన్న ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే నీకు బుద్ధి జ్ఞానం ఉందాయా, ఎందుకు అడ్డుకున్నావయ్యా అని చెప్పి ఖచ్చితంగా అందరినీ ఖచ్చితంగా అడగాలి. టీడీపీలో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు సీఎం జగన్. బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వారికి సీట్లు ఇవ్వకుండా కోట్లు ఖర్చు పెట్టి లాగేసుకుంటున్నారని ఆరోపించారు. ఒకవైపున మీ బిడ్డ చేనేతలు ఎక్కువ ఉన్న చోట చేనేతలకు ఇవ్వడానికి అడుగులు మీ బిడ్డ వేస్తూ ఉంటే, మరోవైపున చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఏం చేస్తూ ఉన్నారు? బీసీలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఇక్కడ కూడా బీసీలకు ఇవ్వకుండా ఇక్కడ కూడా వచ్చి వాళ్ళే నామినేషన్లు వేసి వేలకు వేల రూపాయల డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి, కోట్లకు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఈ సీటు కూడా అన్యాయంగా మన దగ్గర నుంచి తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది మంగళగిరి అయినా అంతే, అది కుప్పమైనా అంతే,